పిఠాపురం పెద్ద మనస్తోటి ప్రజలందరూ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుంచి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు గెలిపించడమే కాదు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన ఘనత మీకు పిఠాపురం నియోజకవర్గానికి నేను రుణపడి ఉంటాను ప్రజలకు రుణపడి ఉంటాను మీకు మాట ఇచ్చాను అభివృద్ధి పనులు చేపడతాం భవిష్యత్తులో దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతామని దాంట్లో భాగంగా ఈ రోజున పిఠాపురం అభివృద్ధి ఎలా ఉండాలి దీని మీద ఒక మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నాం ఇవన్నీ చేసిన పనులు చేస్తున్న పనులు చెప్పడానికంటే ముందు చాలా తక్కువ సమీప కాలంలో పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి పిఠాపురం పాడ అని చెప్పి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద దీన్ని ఒక ప్రత్యేక సంస్థని తీసుకొస్తున్నాం దీనికి ఏ సమస్య వచ్చినా సరే ముఖ్యంగా ఇది రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి ఉన్న నియోజకవర్గం అనిపించుకోవాలి ఇది ప్రతి నియోజకవర్గానికి మోడల్ అవ్వాలి మోడల్ అవ్వాలి అంటే మా సాయశక్తులు మేము కృషి చేస్తాం కానీ దీనికి మీ సహకారం కూడా కావాలి ఈరోజు సైన్స్ ల్యాబ్ని కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తోటి పిల్లలకి ముఖ్యంగా నేను అడిగింది బేసిక్స్తో ప్రారంభించాం ఫస్ట్ ముందు రోడ్ల మీద తిరిగితే చెత్త ఉండకూడదు అలాగే స్కూల్స్ పిల్లలకి వెళ్తే గ్రౌండ్స్ బాగుండాలి కనీసం తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి కొంచెం మీరందరూ పక్క వస్తే వాళ్ళు కనిపిస్తారండి కొంచెం మీరే మీరే మీరు కూర్చోన్నా కూర్చోండి మీరు కెమెరాస్ ఆపరేట్ చేసి కూర్చోండి అలాగే పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి స్కూల్ పిల్లలకి తాగడానికి నీళ్లు లేవు సరైన నీళ్లు లేని పరిస్థితి ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి గత ఎప్పుడు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాను తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఎప్పుడు కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తిలో కృషి చేస్తా ఉన్నాం ముందుగానే ముందు నీళ్ళ ఏర్పాటు కానీ అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి దానికి తగ్గ ఎన్డీఏ కూటమి నాయకులు జనసేన నాయకులు అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక మాట డిప్యూటీ సీఎం పేషి నుంచి ఒక మాట చెప్పి ఇలా జరగాలని కోరుకుంటున్నామంటే వాళ్లే ముందుండి దీన్ని ముందుకు తీసుకునేందుకు ముందస్తుగా అధికారులందరికీ కృతజ్ఞతలు అలాగే ఎన్డీఏ భాగస్వామ్యులైన మా సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు జనసేన నాయకులు కూడా నా కృతజ్ఞతలు స్లోగన్ పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రారంభించిన ఈ ప్లేక్స్ కూడా ఈ శిలా ఫలకాలు కూడా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మా నియోజకవర్గంలో 14,48,00,000 అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది అలాగే ఇంకొక 5,44,00,000 అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పనులు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి 56,00,000 రూపాయల అంచనా వ్యయంతో నాగులుపల్లి మరియు గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పండ్లు మరమ్మతుల్ని మంజూరు చేశాం దీని ద్వారా యూ కొత్తపల్లి మరియు గొల్లపోలు మండలంలో ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చాలా తేలికవుతుంది అలాగే పిఠాపురం మండలం సంబంధించి
ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో కూడా దూడల సంత సరైన సదుపాయాలు లేవు, పశువుల కొరకు సరైన షెడ్లు లేవు. పోయినసారి ఇక్కడ మనం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు దూడల సంత కావాలి, ఇక్కడ సౌకర్యంగా ఉండాలి అంటే వెంటనే రాగానే దానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి 1,34,00,000 రూపాయల అంచనా వ్యయంతో పిఠాపురంలో దూడల సంత ఆధునీకరణ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. ఈ పనులు ఈ నవంబర్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. అలాగే పిఠాపురంలో టీటీడీ మాడవీధులను అభివృద్ధి చేసేందుకు 20,00,000 రూపాయల అంచనాతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 73,00,000 రూపాయల అంచనాతోటి టీటీడీ కళ్యాణ మండపంలో గల భోజనశాల, డైనింగ్ హాల్ మరియు మండపం అభివృద్ధి కొరకు నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ మరియు డోర్లు, మెష్లు, ఇతర తక్షణ మరమ్మతులు చేపట్టి హాస్టల్లో ఎప్పుడు కరెంటు పోతే కరెంటు వచ్చేలాగా ఇన్వర్టరు, ఆర్ఓ ప్లాంట్ ఒకటి, అలాగే భోజనశాలకు కావాల్సిన అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు 23,00,000 నిధులతోటి పనుల నిర్వహణకి అనుమతి జారీ చేశాం. మీరందరూ అనుకోవచ్చు ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి, అధికార యంత్రాంగాన్ని పంపించి, వీడియోలు తీయించి, అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి, సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా మీ చేత చప్పట్లు కొట్టించుకున్నాం, ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాం, ఇప్పుడు కొట్టిన సరిపోతున్నాను. అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం 15,50,000 రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల సౌలభ్యం కోసం 10,00,000 అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం సిహెచ్సికి 107,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు పిఠాపురం బైపాస్ లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్ కి ఒక సైడ్ చేస్తే కాదు, రెండు సైడ్లో ఉండాలి. ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ అటు ఇటు తిరగాలంటే రెండు సైడ్లు, చిన్న బస్ స్టాండ్ కాదు బస్ స్టాప్, రెండు బస్ స్టాప్, పెద్ద బస్ స్టాప్ అడిగితే అధికారులు కొంచెం కష్టం అవుతుందంటే ఇంకొక బస్ స్టాప్ అవతల వైపు పెట్టారు. సో మీ సౌకర్యార్థం మీరు నోటితో చెప్పండి పనులు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇటీవలే వరదల సమయంలో రావడు బయటికి రావడం అన్నాను, బయటకు వచ్చే ప్రయోజనం ఏంటి, బయటకు వచ్చి పని చేయాలి. వచ్చి నేను బుగ్గలు నిమరడానికి, కన్నీళ్లు తుడడానికి కాదు, అసలు కన్నీళ్లు పెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం. ప్రివెన్షన్ ఇస్ బెటర్, కన్నీళ్లు కార్చక ముందు కదా కష్టాలు తీర్చాల్సిందే. సో అన్ని కష్టాలు మనం తీర్చలేకపోతే అడ్రస్ చేయాలి. అందుకనే ఏలేరు వరద సమయంలో గొల్లపల్లి హౌసింగ్ కాలనీలో నేను పర్యటించినప్పుడు శుద్ధగడ్డ వాగు ఉంగి పొంగిన ప్రతిసారి కాలనీ వాసుల రాకపోకలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది, గమనించాం. ఆ సమస్యకి పరిష్కారంగా 4,00,000,000 రూపాయల అంచనాతోటి కాలనీ వద్ద శుద్ధగడ్డ వాగుపై వంతెన నిర్మించేందుకు జిల్లా అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని తర్జన భర్జనలు పడ్డం, డబ్బులు లేవు. ఒకవైపు గత ప్రభుత్వం దోచేసింది, కూర్చోబెట్టి అక్కడ మన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టేశారు. మరి మనకి ఇక్కడ కావాలంటే బ్రిడ్జ్ నిర్మాణం కావాలి. ఎలా అనుకుంటే పాపండు అధికార యంత్రాంగం అంతా కింద మీద పడి చాలా కష్టించి, చాలా కష్టపడి జిల్లా ఖనిజ నిధుల నుంచి ద్వారా మంజూరు చేశారు ఈ 4,00,000 రూపాయలు. అంటే మనసుంటే మార్గం ఉంటుందనడానికి వెతుకుతూ ఉన్నాం. సో దీని ద్వారా ప్రస్తుతం అక్కడ ఉంటున్న 450 కుటుంబాలకి, ముఖ్యంగా అక్కచెల్లెళ్ళకి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను, మీకు ఆ రవాణా సమస్య తొలగిస్తానని చెప్పి. ఈ రోజున మీకు 4,00,000 రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నాం. గొల్లపోలు మండలం వన్నెప్పుడు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ శ్మశాన వాటిక్కు
అప్రోచ్ రోడ్ లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన 22 సెంట్ల భూసేకరణకు చర్యలు చేపట్టాం అలాగే స్మశాన వాటికకు అప్రోచ్ రోడ్ ని 28 లక్షల నరేగా నిధులతో నిర్మించి వన్నెపూడి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించబోతున్నాం गोल्लपोलु मंडलम सूरंपेट कॉलनी सुमार सो गोल्लपोलु मंडलम सूरंपेट कॉलनी सुमार 450 कुटुंबाल निवास उंटुन्नायि रोजुवारी पनुल कोसम गोल्लपोलु पट्टणानिकि रावडानिकि सुद्दगड्ड वागु दाटडमे వీరికి ఏకైక దారి ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 24 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకు టెండర్లు పిలవడం జరిగింది పనులు నవంబర్ నెల 2వ వారంలో ప్రారంభమవుతాయి ఈ వంతెన నిర్మాణంతోటి సూరంపేటలో నివసిస్తున్న 450 కుటుంబాలకు పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకు చాలా ప్రయోజనంగా ఉంటుంది గొల్లపాలు నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 16 లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 28 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం 400 మన ఈ వేదికలో ఉన్న స్కూల్ సంబంధించి 449 మంది విద్యార్థులు చదువుతున్న గొల్లప్రోలు జెట్పి బాలుర ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు స్లాబ్ లీకేజీల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం 19 లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంత్ కుమార్ గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని 33 జిల్లా పరిషత్ హై స్కూళ్లలోని సైన్స్ ల్యాబ్ల్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు సైన్స్ ల్యాబ్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న 33 జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలోనూ సైన్స్ ల్యాబ్ ని ఏర్పాట్లు చేస్తున్నాం ఒక్కొక్క పాఠశాలకు 30,000 రూపాయలు విలువైన ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను సమకూర్చుతున్నాం ఇందుకు 9,90,000 రూపాయలు సిఎస్ఆర్ నిధుల్ని సేకరించి ఖర్చు చేస్తా ఉన్నాం ఇందాక స్కూల్లో విద్యార్థులను అడిగాను మీకు ఇంకేదైనా కావాలంటే మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు దాన్ని కూడా దృష్టిలో తీసుకొని అన్ని స్కూల్స్ కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటాం ఈరోజు మీకు ఆ మాట కూడా ఇస్తున్నాం అలాగే గొల్లప్రోలు మండలంలోని అసంపూర్తిగా ఉన్న మొగలి సూర్యుడు మంచినీటి చెరువు ఆధునీకరణ సో మీకు ఎంత కోపం ఉంది పని చేయలేదండి గొల్లప్రోలు మండలంలో అసంపూర్తిగా ఉన్న మన మొగలు సూర్యుడు నుంచి మంచినీటి చెరువు ఆధునీకరణ పనులు పూర్తి చేసి దాని చుట్టూ ఒక 820 మీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మించి ₹3,20,000 రూపాయల సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది ఈ పనులతో పాటు మంచినీటి చెరువు ఆధునీకరణతో పాటు గొల్లప్రోలు మండల ప్రజలు సుమారు 2,500 మందికి ఒక వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది అలాగే యు కొత్తపల్లి మండలం రవీంద్రపురం ఇసకపల్లి సొంటివారి పాకలు మరియు నిదానం దొడ్డి గ్రామాల్లో మండల పరిషత్ పాఠశాలలకు సరైన భవనాలు లేవనే అంశం నా దృష్టికి వచ్చింది ఈ 4 మండల పరిషత్ పాఠశాలల కొరకు 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా నిధుల ద్వారా భవనాలు నిర్మాణం చేపడుతున్నాం యు కొత్తపల్లి మండల ప్రధాన కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి రోజు సగటున 250 మంది వివిధ వైద్య సేవలు నిమిత్తం వస్తా ఉన్నారు వారికి సరైన వెయిటింగ్ హాల్ లేదని గుర్తించి జిల్లా నిధుల ద్వారా 7.5 లక్షల వ్యయంతో కొత్తపల్లిలో
ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నూతన అవుట్ పేషెంట్ బ్లాక్ నిర్మిస్తున్నాం. అలాగే యు కొత్తపల్లి మండలం మూలాపేటలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతుల నిర్వహణకు అవసరమైన సదుపాయాల కల్పన కొరకు 4,56,000 రూపాయల జిల్లా నిధులతో పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేశాం. ఇసుకని బకాసుల్లో నమిలేస్తున్నారు.